హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ విమజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మాట్ రిషీస్ మో హోమ్ అయితే ఒక శారీ కూర్చులో వీడియో అయితే పెడుతున్నానండి ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ అండి మంచి బార్డర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ అండ్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఇందులో అయితే చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయండి నేనైతే అయితే వేసి చూపిస్తాను చూడండి ఇదైతే కంప్లీట్గా బీడ్స్తో అండి ఫస్ట్ అయితే దారం పెట్టుకొని దానికైతే సిక్స్ త్రీ ఎంఎం పర్ల్స్ అయితే ఎక్కించాను వైట్ కలర్వి చూడండి ఈ విధంగా ఎక్కించాను అనమాట అండ్ ఈ వర్క్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ మనం బ్లౌజ్కి ఎలాగో మగ్గం వర్క్ వేయించుకుంటాం కదా కాస్ట్లీ శారీస్కి సో దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా ఫస్ట్ బీట్ లోన్స్ అయితే తీయాలండి ఒక ఫ్లవర్ లాగా అయితే ఫామ్ అవుతుంది ఈ విధంగా సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది కదా ఈ సర్కిల్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే బయటికి కానీ లోపలికి కానీ గుచ్చేయాలండి సో కిందికి తీసేస్తే అదైతే స్టిఫ్గా అక్కడ పట్టుకొని ఉంటుంది నెక్స్ట్ అయితే లోపల వైపు నుంచి గుచ్చుకొని ఏవైనా రెండు పల్స్ మధ్యలో గుచ్చుకోవాలండి లోపల వైపు గుచ్చుకొని ఈ విధంగా షుగర్ బీడ్స్ ఉంటాయి కదా ఈ షుగర్ బీడ్స్ని అయితే ఫోర్ తీసుకోవాలండి ఫోర్ తీసుకొని ఆ పర్ల్స్కి అవతల వైపే అయితే గుచ్చాలండి కిందికి చూడండి ఈ విధంగా ఎక్కించుకున్నాం కదా పర్ల్స్కి అవతల సైడ్ కరెక్ట్ డిస్టెన్స్ చూసుకోవాలి లేకపోతే థ్రెడ్ కనిపిస్తుందండి ఎంత సరిపోతుందో చూసుకొని కరెక్ట్ అక్కడ బయటి వైపు గుచ్చేయాలి కిందికి సో ఈ విధంగా మళ్ళీ కూడా మళ్ళీ లోపల వైపు తీసుకొని సేమ్ ప్రాసెస్ని నెక్స్ట్ టూ పర్ల్స్కి మధ్యలో అయితే రిపీట్ చేయాలండి సేమ్ అలాగే ఫోర్ షుగర్ బీడ్స్ తీసుకొని మళ్ళీ బయటి వైపు తీసుకొని ఈ విధంగా అయితే ప్రాసెస్ మొత్తం అన్నింటికి సేమ్ ఉంటుందండి టోటల్గా ఈ సిక్స్ పర్ల్స్కి మధ్యలో అయితే ఈ విధంగా చేయాలి ఇదైతే చా వర్క్ చాలా బాగుంటుంది సేమ్ మనం చేయించుకునే మగ్గం వర్క్కి మ్యాచింగ్ లాగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ఫాస్ట్గా కూడా చేసేయచ్చండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ లైఫ్ కూడా బాగుంటుందనమాట ఎక్కువ రోజులు ఆగుతాయి అనమాట చూడండి ఈ విధంగా అన్ని పోల్స్కి అయితే సేమ్ కంటిన్యూ అయితే చేసేయాలి ఫైనల్గా అయితే కిందికి గుచ్చుకొని చూడండి నెక్స్ట్ మిడిల్లో అయితే వైట్ కలర్ పోవాలి అయితే ఫస్ట్ తీసుకున్న పోవాలే ఇంకొకటి తీసుకొని ఫిల్ చేశాను కావాలంటే గోల్డ్ కూడా తీసుకోవచ్చు గోల్డ్ అయితే నేను ట్రై చేస్తే అదైతే బాగా కనిపించలేదు అందుకోసమని నేనైతే వైట్ తీసుకున్నాను అనమాట చూడండి ఆ విధంగా కిందికి తీసుకొని కింద అయితే నాట్ వేసేసుకోవాలి ఆ తర్వాత సైడ్కి కూడా నాట్ వేసుకొని ఒక టజల్ తీసుకొని చూడండి నేను చూపిస్తున్నట్లుగా అయితే దాన్ని కుట్టేసుకోవాలి దానిలోంచి మళ్ళీ నాట్ అయితే వేసి తీసుకోవాలండి అండ్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ దీనికి ఐటమ్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను చేసేసాను చూడండి అవి తర్వాత కిందికి దింపి అయితే కట్ చేసేసాను చూడండి చాలా బాగున్నాయి కదా అండ్ ఈ విధంగా నేను ప్రతి సారీకి నేనే టజల్స్ అయితే వేసుకుంటానండి శారీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఈ శారీ అండ్ దీనికి బ్లౌజ్ కూడా నేనే వర్క్ చేసుకున్నాను అండ్ ప్రతి శారీకి బ్లౌజ్ టజెల్స్ అంతా నేనే డిజైన్ చేసుకుంటానండి చూడండి డిజైన్ చాలా బాగుంది కదా కింద ఒక టూ ఇంచెస్ అవి పెట్టి ఆ తర్వాత కుందెన్స్ అవి అయితే పెట్టాను చూడండి సైడ్స్కి అయితే స్టిచ్ కోసమని ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసానండి వర్క్ వేయకుండా చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ అండ్ హ్యాండ్స్ అయితే హెవీగా ఇచ్చాను అనమాట మల్టీ కలర్ చాలా హైలైట్ అయ్యిందండి వర్క్ ఈ వర్క్కి బ్లౌజ్కి అయితే చాలా బాగా సెట్ అయిందండి టజల్స్ వర్క్ అండ్ బ్లౌజెస్ చూడండి ఆ పర్ల్స్ అండ్ బీడ్స్తో చాలా బాగా అయితే కనిపిస్తుందండి అలాగే వీటికి మ్యాచింగ్గా నా దగ్గర ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి సేమ్ అవి మ్యాచ్ అవుతాయి కదా అని అవైతే చూపిస్తున్నాను చూడండి ఇవైతే ప్రిపేర్ చేసి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి అండ్ మరో వీడియోలో అయితే కంపల్సరీ నేను చూపిస్తాను ఒకసారి మగ్గమార్కి బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవచ్చో అండ్ చూడండి టోటల్గా బ్లౌజ్ టజిల్స్ బ్యాంగిల్స్ అన్నీ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా శాటిస్ఫైకి అయితే సెట్ అవుతాయండి ఓకే అండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా నేను మీకు ఒక వీడియోలో అయితే చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్